కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని అన్ని ఎస్బీఐ బ్యాంకు శాఖ కార్యాలయాల ముందు ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోమ మరియు మంగళవారాల్లో ఉద్యోగుల నిరసన కారణంగా పలు బ్యాంకులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి బడాబాబులు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని మోదీ వెనక్కి తీసుకుని 10 లక్షల మంది ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోరం ఆఫ్ బ్యాంక్ ఇండియా పిలుపు మేరకు నిన్న ఇవాళ అనగా 15/3/2021 మరియు 16/3/2021 తారీఖున దేశం మొత్తం బ్యాంక్స్ యొక్క ప్రైవేటైజేషన్ ఆపడం కోసం 10 లక్షల మంది బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ చేస్తున్నారు నిన్న ఇవాళ. అయితే ఏంటంటే ఈ మన మోడీ గారు అంటే ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటైజేషన్ చేసేసి వాటిని మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకి అందించాలని చేస్తున్నారు. అందువల్ల వీటన్నిటికి నిరసనగా ప్రస్తుతం యూనియన్ బడ్జెట్లో 2 బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అయితే దానికి అగెనెస్ట్గా యూఓబియు బ్యాంక్స్ ఆల్ అన్ని బ్యాంకుల యొక్క యూనియన్లో ఒక మాట అనుకుంది. ఇవాళ రేపు నిన్న ఇవాళ ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది స్ట్రైక్ చేసి. దీనిలో 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మన ఏరియాలో అవనిగడ్డ నియోజకవర్గంలో మన నాగలంక అవనిగడ్డ మోపిదేవి లక్ష్మీపురం ఈ కొత్తపాలెం దీనికి సంబంధించి ఎస్బీఐ షాప్ యూనియన్ అమరావతి సర్కిల్ తరఫున ఎస్బీఐ ఎస్బీఐ తరఫున ప్రతి బ్రాంచ్ ఒక స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. అందరూ వచ్చి నిన్న అవనిగడ్డలో విచారణ అక్కడ వచ్చాము. ఈరోజు తలగడి నాగలంకలో చేస్తున్నామండి.